మన దగ్గర ప్లాట్ కొన్న వాళ్ళందరూ మన కాటేజెస్ బస్ చేయవచ్చు తెలుసు కదా మన దగ్గర మద్యపానం నిషేధం డబల్ బెనిఫిట్ ఆఫర్తో నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను రెండు వేల పద్నాలుగు తర్వాత తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఎవరి పరిపాలన వాళ్ళు సాగించుకుంటున్నారు మీ దగ్గర నెంబర్స్ ఉన్నాయి మార్క్స్ అడగాలని అనుకుంటున్నాను రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఆంధ్రప్రదేశ్లో పాలనకి మీరు ఎన్ని మార్క్లు వేస్తారు ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఆంధ్రప్రదేశ్ పాలనకి మీ దగ్గరే నెంబర్స్ ఉన్నాయి కార్డ్స్ ఉన్నాయి ఓకే కరెక్ట్ చూపెట్టమంటారా ఓకే చాయిసెస్ ఇవా ఐదు ఐదు హైయెస్టా ఎస్ ఓకే పాయింట్ పాయింట్లు ఉండవా దీనిలో మధ్యలో ఎస్ఎంసార్ ఉండవా లేదు ఒకటి నుంచి ఐదు మార్కుల్లో మీరు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఆంధ్రప్రదేశ్ పాలనకి ఎన్ని మార్కులు వేస్తారు మూడు మార్కులు ఎందుకు రెండు మార్క్స్ చాలా ప్రతికూల పరిస్థితుల్లో ఆర్థికంగా అంటే ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయినటువంటి సమాజంలో మౌలిక సదుపాయాలు కానీ ఆర్థిక ఆర్థికంగా జా జాగ్రత్తలు పాటించడం కానీ మరి పెట్టుబడి ప్రోత్సహించడం కానీ ప్రగతికి దోహదం చేయడం కానీ దానిలో ఖచ్చితంగా ఫస్ట్ మార్క్ ఇవ్వాలి ఎందుకని అంతకంటే ఎక్కువ మార్కులు రావంటిదో అక్కడ చెప్పాను నేను అధికార కేంద్రీకరణ చట్టబద్ధ పాలన లేకపోవటము అవినీతి అక్కడ గట్టి ఏర్పాట్లు చేయలేకపోయినారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జరిగిన పాలనకి మార్కులు వేస్తారు దశాం స్థానాలు లేవు కాబట్టి ఇది ఎందుకు సంక్షేమం ఒక్కటి సమర్థంగా అమలు చేశారు మిగతా అన్ని రంగాల్లో కూడా ఘోరమైన వైఫల్యాన్ని చవిచూసి రాష్ట్ర భవిష్యత్తుకి ఏమాత్రం భరోసా లేకుండా ఒక ప్రమాదకర స్థాయి తీసుకెళ్ళి ఒక తీర ప్రాంతంలో ఉన్న రాష్ట్రం డేటా చూస్తుంటే నాడు నేడు అని అన్నారు విద్యకి చాలా పెద్దపేట వేసామని అన్నారు విద్యార్థులు గతం కంటే ఇప్పుడు విద్యా సంస్థలు మెరుగుపరిచారు స్కూల్స్ మెరుగుపరిచారు ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చారు మంచి ఉపాధి ఉపాధి ప్రశ్న విద్య కోసం పెట్టే ఖర్చు కాదు సమస్య ఆంధ్రప్రదేశ్లో ఒక్కొక్క బిడ్డ మీద స్కూల్ విద్య కోసం తొంభై వేల రూపాయల పైన ఖర్చు అవుతుంది అంటే ప్రైవేట్ స్కూళ్ళల్లో మీరు అంతకంటే ఫీల్ అట్లా మీ తల్లిదండ్రులు నూటి తొంభై కేసుల్లో అట్లాగే తెలంగాణలో ఎనభై వేల రూపాయల పైన ఖర్చు అవుతుంది ఇరవై ఐదు వేల కోట్లు ఖర్చు అవుతుంది తెలంగాణలో ఇంకొంచెం జక్కు పెట్టా ఉంటారు మంచిదే నా కాదంటా కానీ విద్య నుంచి ఆశించేది ఏమిటి మేధస్సు ఏ మేరకు వికసించింది అని చెప్పను ఈవేళ ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ కొంచెం తేడాలు ఉన్నాయి కానీ పెద్ద తేడాలు లేవు పద్నాలుగు పద్దెనిమిది సంవత్సరాల వయసు మధ్య పద్నాలుగు పద్దెనిమిది వయసు మధ్య ఈ గడియారం చూసి టైం చెప్పండి ఇప్పుడు నా నా గడియారంలో మధ్యాహ్నం రెండు గంటల నలభై ఐదు నిమిషాలు అయింది పద్నాలుగు పద్దెనిమిది ఏళ్ళ వయసు మధ్య నూటికి నలభై నలభై ఐదు మంది ఆంధ్రప్రదేశ్లో గ్రామీణ ప్రాంతాల్లో నూటికి యాభై మంది తెలంగాణలో రెండు గంటలు నలభై ఐదు నిమిషాలని చెప్పలేకపోతున్నారు ఇరవై ఒకటి శతాబ్దంలో ఆ విద్య బాగుందా ఏ రాష్ట్రంలో అయినా సరే ఒక రాష్ట్రంలో బాగుంది ఇంకో రాష్ట్రంలో బాగుంది అని అంట అంటే ఎన్ని బిల్డింగ్లు కట్టారు కాదు నాకు ప్రమాణం ఎంత ఖర్చు చేశారు కాదు విద్య బిడ్డల మేధాశ వికసించడం కోసం సమాజంలో పనికొచ్చే పౌరులుగా తయారు చేయడం కోసం వాళ్ళ నైపుణ్యాన్ని పెంచడం కోసం వాళ్ళ ఆత్మవిశ్వాసాన్ని నింపటం కోసం ఆర్థిక వ్యవస్థలో భాగస్వాములను చేయడం కోసం అక్కడ అన్ని రాష్ట్రాలు వేస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణ కావచ్చు కానీ తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్ కొంత ముందు స్థాయిలోనే కనిపిస్తుంది మీ వల్ల కాదు ఎప్పుడో తెల్లవాడి ఇక్కడ నిజాం పాలన ఉండగా అక్కడ తెల్లవాడి పాలన ఉంది అట్లాగే స్వతంత్రం వచ్చాక కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఎన్టీ రామారావు గారు వచ్చేదాకా అసలు పాఠశాలలు కూడా ఇక్కడ తెలంగాణలో పెద్ద ఏర్పాట్లు లేవు క్రమక్రమంగా ఒక స్థాయిలో పెరిగింది కాబట్టి ఆ తేడా కొంత కనిపిస్తుంది ఆ తేడా క్రమక్రమే తగ్గిపోతుంది అందువల్ల వచ్చింది తప్ప అరే ఆంధ్రప్రదేశ్ నుంచి కొన్ని లక్షల మంది ముప్పై నలభై యాభై ఏళ్ళ క్రితం అమెరికా పోయిన వాళ్ళు ఉన్నారు అత్యున్నత స్థాయిలో వికసించిన వాళ్ళు ఉన్నారు అంతా నాకు అప్పలాగా అంతా ఇవాడున్న నాకు అప్పనుకుంటే అట్లాగా ఈ సమాజంలో మీ మీద వచ్చాడా లేకపోతే మరి బమ్మెర పోతున్న మీ వాళ్ళు వచ్చాడా మీ వల్ల ఆ పేరు కూడా లేకుండా పోతుంది ఆమ్ ఆద్మీ పార్టీ అని ఢిల్లీలో వచ్చింది విద్యా వైద్యం మీద వచ్చింది ఒక ఎగ్జాంపుల్ ఏంది అంటే ఒక దగ్గర త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ త్రీ స్టూడెంట్స్ ఒకటే విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న వాళ్ళు ఐఐటిజీసీకి సెలెక్ట్ అయినారు చాలామంది ఆటోలు వెళ్తుంటే అడిగిన చాలామంది ఆటో వాళ్ళు రిక్షా వాళ్ళు పే పేద పిల్లల పేద తల్లిదండ్రులు ప్రైవేట్ స్కూళ్ళ నుంచి తీసేసి గవర్నమెంట్ స్కూళ్ళల్లో వేసిండ్రు అట్లాంటి స్టాండర్డ్ సెట్ చేసిండు దాన్ని మన తెలుగు రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేసింది ఇక్కడ మొహల్లా కూడా దాని అమలు ప్రయత్నం చేస్తు ట్రై చేసింది ఇప్పుడు మొహల్లా క్లినిక్స్ అంటే ఇక్కడ కేసీఆర్ గారు కొన్ని బస్తీ దొకాలనే తెచ్చింది ఇప్పుడు మనం ఏపీ తీసుకున్నాం అనుకోండి విలేజ్ క్లినిక్స్ అని కూడా తీసుకొచ్చినారు నాకు ఒక సందేహం దాంట్లో ఏంటి అంటే మీరు టూ థౌజండ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్లో హెల్త్ ఫర్ ఆల్ అని ఒక డాక్యుమెంట్ తయారు చేసి నేను నేను అప్పట్లో చూసినాను చాలా పెద్ద మూమెంట్ వచ్చింది దానికి ఢిల్లీలో కూడా మీరు ఇచ్చారు ఇక్కడ స్టేట్ గవర్నమెంట్స్ కూడా ఇచ్చే ప్రయత్నం చేశారు దాంట్లో ఒక రెండు ప్రధాన అంశాలు నాకు అనిపించినాయి ఒకటేమో ప్రివెంటివ్ హెల్త్ కేర్ మీరు ఊకే మమ్స్ మీజల్లా ఒక వ్యాక్సిన్ గురించి మారుతుంది ఎంఎంఆర్ వ్యాక్సిన్ అని ప్రివెంటివ్ హెల్త్ కేర్ కొంత ఏపీలో కొంచెం విలేజ్ క్లినిక్స్ ద్వారా చేస్తున్నారని ఒక చెప్తున్నారు అదొకటి రెండోది ఫ్యామిలీ డాక్టర్స్ అనేది ఒక కాన్సెప్ట్ అది పేటెంట్ రైట్స్ కాపీ రైట్స్ బ్రాండ్ అంతా మీది ఇప్పుడు భారతదేశంలో ఎవ్వరు ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ఫాలో అవుతలేరు ఈ మధ్య వినిపిస్తున్నది కొంచెం ఏపీలో వినిపిస్తున్నది మరి దానికి మీదేమైనా కాపీ కట్టిన సార్ ఫస్ట్ క్వశ్చన్ అది హెల్త్ కేర్లో రెండవది ఎడ్యుకేషన్లో ఇప్పుడు మనం కేరళ అంటే టాప్ ముందు నుంచి కూడా ఢిల్లీ వరకు వెళ్ళినాం ఈ మధ్య అంటే మీరు ఒక ఇరవై ఏళ్ళ నుంచి హెల్త్ కేర్ హెల్త్ కేర్ హెల్త్ కేర్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ అని చెప్తున్నారు వేరే దేశాల నుంచి కంపేర్ చేస్తున్నారు ఒక్క ఇన్సిడెంట్ నాకు బాగా తగిలింది సార్ ఫ్రాంక్గా మాట్లాడడం సరే ఆయన ఏం పరిపాలన అదంతా నాకు తెలియదు కానీ ఎడ్యుకేషన్లో నాడు నేడని ప్రోగ్రాం తను చెప్పారు అద్భుతంగా కొత్తగా కొత్త అది తీసుకొచ్చారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ నేను తిరుపతికి వెళ్ళిన ఒక ఆమె తీసుకొచ్చి ట్యాబ్ల ట్యాబ్ల అంటే ఇన్ టెక్నాలజీ వాడుతున్నారు కొత్తగా వచ్చినాయి ఒక్క ఇన్సిడెంట్ నెల్లూరులో మా తెలిసిన తను సార్ ఆయనే గవర్నమెంట్ స్కూల్లో పనిచేస్తాను వాళ్ళ పిల్లడి గవర్నమెంట్ ప్రైవేట్ స్కూలే చదివించేది వెంకటగిరిలో ప్రైవేట్ స్కూల్ నుంచి తీసేసి ఈ మధ్య కాలంలో గవర్నమెంట్ స్కూల్ వేసిండంట నేను ఆశ్చర్యపోయినా అసలు ఎట్లా సాధ్యము అంటే మంచిగా ఉంటేనే కదా సార్ సో ఒకసారి మీరు ఏపీలో ఎడ్యుకేషను కేరళలో ఎడ్యుకేషను ఢిల్లీ ఎడ్యుకేషను మన తెలంగాణలో ఎడ్యుకేషన్ సిస్టమ్ హెల్త్ కేర్ గురించి ఒకసారి క్లుప్తంగా నేను మాట్లాడతాను మామూలుగా ఏమవుతుందంటే చాలా విచిత్రమైనది తెలుగు రాష్ట్రాల్లో చాలా రాష్ట్రాలు జరుగుతుంది ఏపీ తెలంగాణ కూడా జరుగుతుంది ప్రైమరీ స్కూల్కేమో నిరుపేదలు సైతం రిక్షా కార్మికులు తోపుడుబడ్డ వాళ్ళు కూడా ప్రైమరీ ఏమో ప్రైవేట్ స్కూల్కి పంపిస్తున్నారు అవన్నీ పెద్ద హై అండ్ స్కూల్స్ కూడా కాదు ఐదు వేలు ఏడాదికి పదివేలు ఎనిమిది వేలు కొన్ని సందర్భాల్లో మూడు వేలు అట్లా ఏదో కొంతమంది ఒప్పుకున్నాడు పై ముప్పై వేలు నలభై వేలు యాభై అలా కూడా చేస్తున్నారు ట్యాక్సీ డ్రైవర్ ఎనభై వేల రూపాయలు కట్టుపడిన తెలుసు ఇప్పుడు సర్పంచ్ గారిని నేను కనుకుంటే ఆయన రెండు లక్షల రూపాయలు అబ్బాయికి ఇంటర్మీడియట్ లక్ష రూపాయలు అమ్మాయికి టెన్త్ క్లాసు ఖర్చు అవుతుంది మనకు గతిలేక చేస్తున్నాం మనం కానీ ప్రైమరీ స్కూల్లోనేమో ప్రైవేట్ స్కూల్కి వెళ్తున్నారు నిరుపేదలకు ఏమవుతుందంటే నాలుగైదేళ్ళు స్కూల్కి వెళ్ళినా కూడా ఏ స్కూల్కి వెళ్ళినా పెద్దగా పిల్లలకి తెలివితేటలు వికసించట్లా దానికి మీరు చదువు ఒక్కర్లా తల్లిదండ్రులు చదువు లేకపోయినా ఇంగిత జ్ఞానంతో పిల్లలు కాస్త నేర్చుకుంటున్నారా లేదా అని అర్థమైపోతుంది దాంతో ఎందుకు ఈ డబ్బు వేస్తేనే హై స్కూల్కి వచ్చేసరికి హై స్కూల్కి ఒక వాతావరణం ఉంటుంది ప్రైమరీ స్కూల్ ఏమో ఉండి పది పది మంది పిల్లలు ఉండి ఒకటే టీచర్ ఉండి అది ఇద్దరు టీచర్లు ఉండి వాళ్ళు వస్తాడైతే తెలియదు వేరే క్లాస్ రూమ్స్ కూడా ఉండవు కానీ హై స్కూల్ అనగానే ఒక వాతావరణం క్లాస్ రూమ్స్ కానీ కానీ మౌలికమైన సదుపాయాలు కొంతమేరకు ఏడు ఎనిమిది మంది టీచర్లు ఉంటారు కాబట్టి అక్కడ పెడుతున్నారు ఖర్చు పెద్దగా ఉండదు వచ్చిందో వస్తుందని చెప్పని దాన్ని వీళ్ళు గొప్పతనంగా మనం భావించకూడదు అందులో మౌలిక సదుపాయాలు మరింత అందంగా కనిపించినాయి అనుకోండి ఇక్కడ బదులు ఇక్కడ పెడతామని వస్తారు కానీ మనం చూడాల్సింది ఫైనల్గా ఏ మేరకు బుద్ధి వికసిస్తోంది ప్రతి సంవత్సరం అసర్ సర్వేలు ఉన్నాయి యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ అని అంటారు రెండు వేల ఐదులో ఈ దేశంలో మొట్టమొదటిసారిగా అసలు రిపోర్ట్ని జాతీయ స్థాయిలో నేను విడుదల చేశాను నేను ఆనాటి ప్రాణశాలసపాధ్యక్షుడు డిప్యూటీ చైర్మన్ ప్లానింగ్ కమిషనర్ మౌంటే సింగ్ ఆల మేమిద్దరం ఢిల్లీలో కాన్స్టిట్యూషన్ హౌస్లో విడుదల చేశాం అక్కడి నుంచి ప్రతి సంవత్సరం నేను చెప్పిన అంకెలన్నీ కూడా ఆ సర్వేల నుంచి వచ్చినాయి నా సొంతంగా బుర్ర నుంచి పుట్టిన అంకెలు కాదు చాలా ప్రామాణికమైనటువంటి అంకెలు అట్లాగే ప్రభుత్వమే చేసే సర్వేలు ఉన్నాయి నేషనల్ అచీవ్మెంట్ సర్వే అంటారు ప్రభుత్వం స్వయంగా చేస్తుంది ఆ సర్వేల ప్రకారం ఉదాహరణకి తొమ్మిదవ తరగతిలో నూటికి ఇరవై ఐదు మందికి తొమ్మిదో తరగతి స్థాయి ప్రమాణాలు ఉన్నాయి వాళ్ళే చెప్తున్నారు ఎంతమంది పాస్ అయ్యారు నూటికి తొంభై ఆరు మంది పాస్ అయ్యారు అది వాళ్ళే చేసేది ప్రభుత్వం చేసిన సర్వేలో తొమ్మిదో తరగతి స్థాయిలో వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎంతమంది కనీస ప్రమాణాలు ఉత్త గొప్ప ప్రమాణాలు చోట్ల వాళ్ళు ఇరవై తొమ్మిది శాతం లేదా ఇరవై ఐదు శాతం ఎంతమంది పాస్ అవుతున్నారు తొంభై ఆరు శాతం అలాగే అంతర్జాతీయ సర్వేలు ఉన్నాయి పీసా అని చెప్పి ఒకటి ఉన్నది ప్రోగ్రామ్ ఫర్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అసెస్మెంట్ అమెరికా కావచ్చు బ్రిటన్ కావచ్చు ఫ్రాన్స్ కావచ్చు జపాన్ కావచ్చు జర్మనీ కావచ్చు సింగపూర్ కావచ్చు కొరియా కావచ్చు చైనా కావచ్చు మనలాంటి దేశాలు ఎవరైనా దానిలో పాల్గొవచ్చు మనం పాల్గొన్నాం కొన్నేళ్ల క్రితం డెబ్బై నాలుగు దేశాలు పాల్గొన్నాయి మనం ఎంతో తెలుసా ఇది దేశం మొత్తానికి వర్తిస్తుంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కాదు దానిలో ఆనాడు తమిళనాడు హిమాచల్ ప్రదేశ్ పెట్టారు ఎందుకంటే ఉన్నంతలో ఈ రెండు కొంచెం బాగా అక్క తమిళనాడు హిమాచల్ ప్రదేశ్ మన దేశంలో మన స్థానం అంతా తెలుసా ఆ డెబ్బై నాలుగు దేశాల్లో అడుగు నుంచి రెండో స్థానం డెబ్బై మూడో ర్యాంక్ మన అదృష్టం కొద్దీ కిరిగిరి స్థానం ఒక దేశం ఉంది దానిలో వాటికి లాస్ట్ ప్లేస్ వచ్చింది కాబట్టి మన లాస్ట్ ప్లేస్ తప్పింది మనకి మన గవర్నమెంట్లో ఏం చేసిన తెలుసు ఆ తర్వాత ఇక చచ్చిన భారతదేశం ఈ పీసా సర్వేలో పాలు పంచుకోదు ఈ సర్వే మన దేశంలో జరగడానికి వీలదు ఎందుకంటే జేపీ అంటే వాడు అనవసరంగా మాట్లాడతారు దానికి వచ్చి నిజం చెప్తారు మా బిల్డింగ్లు బాగున్నాయి మా స్విమ్మింగ్ పూల్ కట్టామని చెప్పుకోవడానికి ఉండదు చదువు కావాలా చదువు వచ్చింది అడుగుతారు చదువు లాగా రుజువు అవుతుంది రుజువు కాకూడదు కాబట్టి డ్రామాలు ఆడొచ్చు అని తీసిపారే సార్ అప్పటి నుంచి రెండు వేల తొమ్మిదిలో జరిగింది సర్వే రెండు వేల ఇరవై ఉన్నాం పదిహేను ఏళ్ల నుంచి మళ్ళీ దానిలో మనం పాలు పంచుకోవాలా పదిహేను ఏళ్ళ నుంచి ఈ దేశం పాలు పంచుకోవాలి సిగ్గుపడాలి ప్రపంచంలో పెరుగుతున్న ఆర్థిక వ్యవస్థల్లో పెద్ద దేశాల్లో మన దేశమంతా అధ్వాన్నంగా విద్య ఎక్కడా లేదు మనమేం చూస్తున్నాం ఒక సత్య సత్యనాథడు ఉన్నాడు ఒక ఇందులో నూయం ఉన్నది లేకపోతే మరొక ఆయన గూగుల్లో పనిచేస్తున్నాడు మరొక ఆయన పని పనిచేస్తున్నాడు మేము గొప్పవాళ్ళం అని చెప్పి భయపడుతున్నాం మన బెస్ట్ ప్రపంచంలో బెస్ట్కి ఏ రకంగానూ తీసుకోరు ఇక్కడున్న కుర్రాళ్ళు మన ఆడపిల్లలు ఎవరికి తీసుకోరు ఎందుకంటే తల్లిదండ్రులు పో త్యాగాలు చేస్తున్నారు పిల్లలకి తెలివితేటలు ఉన్నాయి కష్టపడుతున్నారు ఉన్నంతలో ప్రతిభ చూపెడుతున్నారు కానీ మిగతా ఎనభై శాతం మంది ఏంటి దేశంలో నూటికి ఎనభై మందికి జంజు సంపద వృధా అయిపోతుంది వాళ్ళ బతుకులు చిన్ననాడే వల్ల అయిపోతున్నాయి తెలివితేటలు ఉన్నా కూడా వాళ్ళకి ఎదిగే అవకాశం లేకుండా పోతుంది దాన్ని బట్టి అంచనా వేయాలి ఎన్ని స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయని కాదు ఎన్ని అంతస్తులు బిల్డింగ్ కట్టేవని కాదు ఎన్ని ఖర్చు ఖర్చుల బుద్ధి వికసత ఎంతవరకు ఉంది అన్నది లెక్కలు ప్రశాంత్ ఒకట అడిగారు ప్రివెంటివ్ హెల్త్ కేర్ గురించి అండ్ ఫ్యామిలీ డాక్టర్ గురించి మీ కాన్సెప్ట్లనే ఏపీలో కాపీ కొట్టారని అడుగుతాను కాపీ అనేది నేను ఒప్పుకోను ఎందుకంటే నిజంగా కాపీ కొడితే నేను చాలా సంతోషిస్తాను ఇది ఎవరికి మనకి ప్రాపర్టీ రైట్స్ లేవు కాపీ రైట్స్ లేవు లేకపోతే ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ లేవు మంచి ఆలోచనని మనం ప్రపంచంలో మానవ వికాసం ఎప్పుడు కూడా ఇతరుల నుంచి అనుకరించే నేర్చుకుంటాం మీరు మీరు ఉన్నారు పసిపిల్లలు మీరు ఇంకా ఇంకా చిన్న వయసులో ఉన్నారు పిల్లల్ని పెంచితే మీకు అర్థమవుతుంది పిల్లలు అనుకరణ నుంచి నేర్చుకుంటారు మానవ సమాజం అనుకరణ నుంచి వస్తుంది కాబట్టి నిజంగా మంచి ఆలోచన నా సొంత ఆలోచనలేం కాదు నా పురులో పుట్టిన బుద్ధులు కాదు ప్రపంచంలో అంతా ఏం జరుగుతుందో చూసి దానిలో మనకు పనికొచ్చేది తీసుకుని ఉపయోగించుకోవడం తప్పితే ఇదేదో నా బుర్రలోంచి పుట్టిన నా సొంతం అనేది నాకు భ్రమ లేదు హెల్త్ కేర్లో ఏపీ ఎలా ఉంది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో రెండు మంచి పనులు చేశారు ఒకటి ఫ్రీ డయాగ్నోస్టిక్స్ దేశంలో ఎక్కడా లేని రీతిలో మొట్టమొదటిసారిగా ఫ్రీ డయాగ్నోసిస్ ప్రైవేట్ సెక్టర్కి ఇన్వాల్వ్ చేసి రెండు లెవెల్స్ లెవెల్ వన్ లెవెల్ టూ డయాగ్నోస్టిక్స్ పెట్టి చాలా మంచి ప్రమాణాలతో డయాగ్నోస్టిక్స్ ప్రజలకి ఒక్క పైసా ఖర్చు కాకుండా ఏర్పాటు చేశారు చాలా బాగా నడుస్తుంది అది రెండోది సెంట్రలైజ్ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ డ్రగ్స్ తమిళనాడుని చూసి తమిళనాడు బాగా చేశారు దాన్ని అనుకరించి ప్రొక్యూర్మెంట్ అంతా కూడా రాష్ట్ర స్థాయిలోనే చేసి మంచి ప్రమాణాలు తగ్గకుండా మరి కాస్ట్ పెరగకుండా మంచి పోటీ ఉండేట్టుగా చూసి దాన్ని అందరికీ పంపిణీ చేసి ఏర్పాట్లు చేశారు అలాగే ఇప్పటి ప్రభుత్వం ప్రతి పిహెచ్సి కింద గ్రామాలను గుర్తించి వాళ్ళు సెక్రటేరియట్ గ్రామాలు ఏదో అన్నారు వాటిని గుర్తించి అక్కడ వారానికో పది రోజులకో ఒక రోజున డాక్టర్ పోయి ఏర్పాటు చేశారు కానీ లోపం ఎక్కడుందంటే డాక్టర్ అక్కడికి పోతే ఒక స్థాయిని మించి మీరు సేవ అందించలేదు పూర్వకాలం అనేది ఏదో చిన్న పెట్టుబడున డాక్టర్ గారు వెళ్ళిపోతే అయిపోతుంది ఇప్పుడు డయాగ్నోస్టిక్స్ కావాలా చాలా సోఫిస్టికేటర్ టెక్నిక్స్ కావాలా అవన్నీ గ్రామాల్లో మీరు ఏర్పాటు చేయలేదు జయప్రకాశ్ నారాయణ గారు కరోనా గురించి మాట్లాడుకుందాం కాబట్టి ఒక సరైన రాష్ట్రాల గురించి పోల్చుకుందాం కరోనాని హ్యాండిల్ చేయడంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి ఎన్ను మార్ట్లేస్తారు పెద్ద తేటలు మీరు అనుకుంటున్నారు ఇదేదో వంద సున్నా మధ్య మనం అసలు భారతదేశంలో మనం కరోనా హ్యాండిల్ చేయడంలో బహుశా ఒక నలభై ఐదు యాభై ఐదు మధ్య ఉన్నాం ఎందుకంటే మనం కనీసం వ్యాక్సిన్లు బాగా అంటే కరోనా విపత్కర వ్యాక్సిన్ ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు వీటివి ఒకసారి మన తెలుగు రాష్ట్రాల వరకు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఏ రాష్ట్రం ఏ విధంగా హ్యాండిల్ చేస్తుంది మీ చేతిలో మార్క్స్ ఉన్నాయి కరోనాను హ్యాండిల్ చేయడంలో ఏ రాష్ట్రం ముందు ఉంది చెప్పండి నలభై ఐదు యాభై ఐదు మధ్య ముందు ఇది ఈ తేడా పెద్దగా లేదు బహుశా తెలంగాణలో నలభై ఎనిమిది నలభై ఏడు దగ్గర ఉన్నారు ఆంధ్రప్రదేశ్ యాభై రెండు యాభై మూడు దగ్గర ఉన్నారు ఓకే కానీ పెద్ద తేడా లేదు అంచేత మనం ఇలా పోలికలు తెచ్చుకుంటే చాలా మాట్లాడవచ్చు కానీ మౌలికంగా మనం చూడవలసింది ఒక ఫండమెంటల్ డిపార్చర్ వచ్చింది వచ్చిందా లేదు కాల అక్కడ కానీ ఇక్కడ కానీ మనకు ఆసుపత్రి బెడ్లు లేక సకాలంలో కనీసం ఆక్సిజన్ కూడా లభించక వేల మంది చనిపోయారు పదులు వేల కుటుంబాలు గొల్లైపోయినాయి ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం తేడా లేదు ఈ మధ్యలో కొంత కొన్ని చోట్ల ఒక మంచి అధికారి ఒక మంచి నాయకుడు గట్టి ప్రయత్నం చేస్తే ఒక జిల్లాలోనో ఒక ఆసుపత్రిలోనో కొంత ప్రయత్నం పెరగడం చాలా ప్రైవేట్ రంగంలో నీతి నిబద్ధత ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఉన్న చోట కొంచెం ఫలితాలు వచ్చినాయి అవకాశం వచ్చింది కదా దండుకుందాం అనే వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఉన్న చోట కుటుంబాలు గుళ్ళైపోయినాయి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది